తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ హెచ్ఐవి బాధితులకు పోషకాహార పంపిణీ. ఆకుకూరలు పప్పు ధాన్యాలతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని, మంచి ఆరోగ్యం కొరకు ఖరీదైన పండ్లు ఆహార ధాన్యాలు తిననవసరం లేదని అమలాపురం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కె ప్రభాకర్ అన్నారు. శుక్రవారం స్థానిక జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీలో జరిగిన హెచ్ఐవి బాధితులకు మరియు చిన్నారులకు పోషకాహార పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జన కళ్యాణ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీను మాట్లాడుతూ, తమ సంస్థ 2000 నుంచి హెచ్ఐవి బాధితులు మరియు చిన్నారుల తరపున పనిచేస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో బాధిత చిన్నారులకు పోషకాహార పంపిణీలో భాగంగా సుమారు 100 మంది చిన్నారులకు పోషకాహార పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వెల్ఫేర్ సొసైటీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఆర్గనైజేషన్స్ అవసరం చాలా ఉంటుంది. వాళ్ళు చేసేది ఎలా ఉంటుందంటే, ముందు పేషెంట్కి కావాల్సిన మనోధైర్యం ఇస్తారు, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చేది ఇటువంటి ఆర్గనైజేషన్స్. అందుకే ముందుగా వారికి ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను.